ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. పిటిషన్లు జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్ విచారిస్తోంది, వాదనలు వింటూ ఉన్నారు. వ్యాక్సినేషన్ టైంలో విధులు నిర్వహించలేమని ఉద్యోగ సంఘాలు పిటిషన్ వేశాయి. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యాక్సినేషన్ సంబంధించి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి పిటిషన్ వేశారు. జస్టిస్ ముకుల్ రోహిత్ కి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున విచారణ చేస్తున్నారు. త్రిపాఠి ఉద్యోగ సంఘాల తరపున వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్న అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, జరిగింది ఎన్నికలు యథావిధిగా జరుగుతాయి. జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలోని ధర్మాసనం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏపీ ప్రభుత్వ వాదనలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల వాదనలు కొట్టివేసింది. వాదనలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా జస్టిస్ సంజయ్ కిషన్ ఈ రకమైనటువంటి వాదనలు సమంజసం కాదు, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఎన్నికలు నిలుపుదల చేయాలంటూ రావటం సమంజసం కాదు, ఇది ఎన్నికల ప్రక్రియను ఆపటం అన్నది, అరగటం అన్నది కూడా ఏమాత్రం కూడా సమంజసం కాదంటూ, ఎన్నికలు ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ చేసిన వాదనలను పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా ఖండిస్తూ వచ్చింది ధర్మాసనం. ఆ మేరకు సంజయ్ కిషన్ నేతృత్వంలోని ధర్మాసనం జడ్జిలు ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత, ఉద్యోగ సంఘాల వాదనలు విన్న తర్వాత ఈ ఎన్నికల నిలుపుదల చేయాలంటూ ఏపీ ప్రభుత్వం చేసుకున్నటువంటి పిటిషన్ను, ఉద్యోగ సంఘాల యొక్క పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. ప్రసాద్, అంటే ఏమైనా వ్యాఖ్యలు చేశారా న్యాయమూర్తులు ఈ పిటిషన్ కొట్టివేస్తూ? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ రకంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఈ ప్రారంభం అయిన తర్వాత నిలుపుదల చేయాలంటూ అడగటం, కోర్టును ఆశ్రయించడం సమంజసం కాదు. ఎన్నికల ప్రక్రియను తాము ఆపలేము, అదేవిధంగా రెండు అథారిటీస్, అంటే ప్రభుత్వం అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల సంఘం మధ్య జరుగుతున్నటువంటి ఈ వాదనలకు సంబంధించి ఈ రకంగా పబ్లిక్ బాహాటంగా చర్చ జరగటం అనేది సమంజసం కాదు అన్న అంశాన్ని కూడా సుచాయిగా జడ్జిలు చెప్పడం జరిగింది. సంజయ్ జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలోని ఈ వాదనలు ప్రారంభమైన తర్వాత ముకుల్ రోహిత్కి సీనియర్ లాయరు దాదాపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వరకు కూడా దాదాపు 4 వారాల మేరకు, కనీసం మార్చి మొదటి వారం వరకు కూడా వాయిదా వేయాలని కోరడం జరిగింది. ఈ రకంగా వాయిదా వేయాలని కోరటం అన్నది సమంజసం కాదు. ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది, రాజ్యాంగ వ్యవస్థ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది, ఆ తర్వాత మీరు కోర్టుకు రావటం ఏంటి అని కూడా అడగడం జరిగింది. దాదాపు ఈ వ్యాక్సినేషన్ అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ సిబ్బంది కావాలి, కాబట్టి అప్పటి వరకు ఈ రకంగా ఎన్నికలు జరపకుండా వాయిదా వేయాలని కోరడం జరిగింది. అయితే సుతారము మొదటి నుంచి కూడా జస్టిస్ సంజయ్ కిషన్ లో ప్రతి అంశంపై కూడా అడ్డుతగులుతూ వారి యొక్క వాదనలు విభేదిస్తూ మాట్లాడటం జరిగింది. ముందు నుంచి కూడా ఈ పిటిషన్ ఏమాత్రం కూడా వ్యాలిడిటీ ఉండకపోదన్న అభిప్రాయం వాదనలు వాదనలు జరుగుతుందా కానీ విచారణ జరుగుతుందా కానీ అనిపించింది. ఆ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్ అదేవిధంగా జస్టిస్ రాయ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఇంతకంలో ఎటువంటి వాదనలు కూడా ఇక ఎంటర్టైన్ చేయకుండానే ఇది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది, మేము పిటిషన్ కొట్టివేస్తున్నామని డిస్మిస్ అంటూ పిటిషన్ లో కొట్టివేయడం జరిగింది. ఎన్నికల యథావిధిగానే జరుగుతుంది. ప్రసాద్, సో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ఎన్నికల వాయిదా కుదరదని ధర్మాసనం, సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పేసింది. 5 లక్షలు సిబ్బంది కావాలి ఎన్నికలకు, కనీసం 3.5 లక్షలకు పైగా ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 4 వారాల పాటు గడువు కావాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించినా కూడా జస్టిస్ సంజయ్ కిషన్ అలాగే జస్టిస్ రాయల్ ధర్మాసనం ఈ పిటిషన్ కు సంబంధించి మొదటి నుంచి కూడా ఈ సమయంలో ఎలా వస్తారు? ఒకవైపున ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత ఎన్నికలు వాయిదా వేయాలని రావడం అడగడం సమంజసమేనా అని చెప్పి ప్రశ్నించారు. సో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లు సుప్రీం కొట్టేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఉద్యోగుల సంఘం ఇద్దరు వేసుకున్న పిటిషన్లను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ప్రకృతి వైపరీత్య నిర్వహణ చట్ట నిబంధనలు పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం అడిగింది. అయితే
ఎస్సీసీ పై అసలు మీ విమర్శ ఏమిటని జస్టిస్ సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికలను వాయిదా వేయాలని ఈ సమయంలో ఇలా అడగడం సమంజసమా అని కూడా జస్టిస్ సంజయ్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కనీసం 4 వారాల పాటు మార్చి మొదటి వారం వరకు అయినా కొంత వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు గడువు కావాలి అని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినా కూడా వాటిని సుప్రీం ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను సుప్రీం ధర్మాసనం కొట్టివేయడంతో ఇక ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ముందుకు వెళ్లే పరిస్థితే కనిపిస్తోంది. ఎన్నికల వాయిదా కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పేసేయడం ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుకూలంగా వచ్చిన తీర్పు. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా సుప్రీం తీర్పును బట్టి అనుసరిస్తామని చెప్పిన తర్వాత ఇక దీనికి కట్టుబడి ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉద్యోగ సంఘాల నేతలు ఏమంటారు, అప్డేట్స్ అన్ని కూడా తీసుకుందాం. ప్రస్తుతం నాతో రైట్, పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత మళ్లీ ఒకసారి ప్రభుత్వం రైట్. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్లను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. తిరస్కరిస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. తీర్పు పూర్తి సారాంశాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే తీర్పు మీద ఉద్యోగ సంఘాల వర్షన్ ఇవ్వడానికి మా మరొక కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందు ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ప్రసాద్, ఈ పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీం ధర్మాసనం ఏ వ్యాఖ్యలు చేసింది, వాదనలు ఎట్లా కొనసాగాయి? జస్టిస్ సంజయ్ కిషన్ మాత్రం ఆది నుంచి కూడా చాలా ఘాటుగా ముకుల్ రోత్కి వాదనలను ఖండిస్తూ మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఈ పిటిషన్లో ఉన్నటువంటి ఒక అంశం, మాలిఫైడ్ ఇంటెన్షన్స్తో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికలు నిర్వహిస్తుంది, ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది అన్న అంశాన్ని చాలా గట్టిగా ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారని చెప్పి ముకుల్ రోత్కినే జస్టిస్ సంజయ్ కిషన్ అడగటం జరిగింది. అయితే ముకుల్ రోత్కి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలని నేను సమర్థించను, అయితే నేను కోరే అంశం ఏంటంటే వ్యాక్సినేషన్ జరగాలి కాబట్టి కొంత సమయం కావాలి అనే అంశాన్ని ముకుల్ రోత్కి కూడా సీనియర్ లాయర్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించారు. ఆయన పిటిషన్లో పేర్కొన్న వ్యాఖ్యలను నేను సమర్థించట్లేదు, అయితే కొంత సమయం కావాలి వ్యాక్సినేషన్ను, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని తన యొక్క వాదనలు వినిపించే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి స్టేట్ ఎలక్షన్ అథారిటీ అన్నది రాజ్యాంగ వ్యవస్థలు, ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థలో చేసుకున్నటువంటి నిర్ణయాలను ఈ రకంగా ఘాటైన అంటే డెరగేటరీగా ఈ రకంగా మాట్లాడటం, డెరగేటరీ వ్యాఖ్యలు చేయటం మీరు సమర్థిస్తారని చెప్పి కూడా అడగడం జరిగింది. దానికి ముకుల్ రోత్కి కూడా దేనేమి సమర్థించను, అయితే నేను కొంత సమయం కావాలని మాత్రమే కోరుతున్నాను. జస్ట్ గివ్ మీ 1 మినిట్ అండి. ఒకసారి ఉద్యోగ సంఘాల నేతలతో మన పిఎంఆర్ చంద్రశేఖర్ ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తీర్పుకు సంబంధించి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఐల్ గెట్ బ్యాక్ టు యూ.
పిఎంఆర్ ఏమంటున్నారు సుప్రీం తీర్పు తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు వాళ్ళ వర్షన్ ఏంటి?